అన్నయ్య, ఈ సమాధానం ప్రకారం మనం మన సంస్థానానికి వెళ్ళాలంట. అమ్మా అమూల్య, నన్ను ఎలాగైనా విడిపించమ్మా. నేను చెప్పిందంతా నిజమే. కాకపోతే అమూల్యకొచ్చిన ఫోన్ని నేను లిఫ్ట్ చేయడం వల్ల అది మనకి ప్లస్ అయింది. అలా చూస్తావేంటన్నయ్యా, కుడికాలు ముందు పెట్టి లోపలికి పదా. నీకు చేసుకునే మర్యాదలు చాలా ఉన్నాయి. తీసుకెళ్ళండి. చాలా సంవత్సరాలు అయింది కదన్నయ్య ఈ సంస్థానాన్ని చూసి. చూడు, బాగా చూడు. రేపటి నుంచి 3 రోజులు ఇక్కడే ఈ సంస్థానంలోనే నీ కూతురు మేము, నీ దొంగ కొడుకు అందరం సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వస్తున్నాం. రే, పైకి తీసుకెళ్ళి కట్టేయండిరా. అమూల్య చెప్పమ్మా. అత్తయ్య, నేను అన్నయ్య పార్థు గారు అందరూ ఒక నిర్ణయానికొచ్చాం. ఏంటమ్మా? సంక్రాంతి పండగ మనందరం కలిసి మన సంస్థానాల్లో జరుపుకుందామని ఫిక్స్ అయ్యాను. ఓ, అలాగేనమ్మా. అత్తయ్య, మీరిప్పుడెక్కడున్నారో చెప్పండి, నేనే డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని తీసుకొస్తాను. మన సంస్థానంలోనే ఉన్నానమ్మా. మీరు సంస్థానానికి ఎప్పుడు వెళ్లారు? అదేనమ్మా, నువ్వు సంస్థానం అనగానే అక్కడికి వెళ్ళినట్టు అనిపించింది, అదే చెప్తున్నాను. ఓ సరే అత్తయ్య, నేనక్కడికే వస్తున్నాను. ఆహా, వదిలేమ్మా, రేపు మేమే అక్కడికి వస్తాం. సరే అత్తయ్య, మీరు చరణ్ బాబు కలిసి రేపింటికి వచ్చేసేయండి. అందరం కలిసి అక్కడి నుంచి వెళ్దాం. సరేనమ్మా. రే, మనం ఇక్కడికి వచ్చినట్టు ఎవరికీ తెలియకూడదు. మళ్ళీ రేపు మనం ఇక్కడికి రావాలి. పద. అమూల్య, మీ మేనత్తో మీ బావ ఇంకా రాలేదు. వచ్చేస్తారు, ఫోన్ చేశారు బయలుదేరామని. అదిగో కారు వచ్చేసింది. అన్నయ్య, ఎక్కడున్నావు? నీకోసమే వెయిట్ చేస్తున్నావు. నేను ఇప్పుడు రావడం కుదరదమ్మా. మా హాస్పిటల్ ఎండి గారు వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాగలేదని వైజాగ్ వెళ్ళారు. రేపు వస్తానన్నారు. కొన్ని అర్జెంట్ కేసులుంటే నన్ను అటెండ్ చేయమన్నారు. తప్పదు కదమ్మా. అయ్యో అయ్యో, పర్వాలేదు, మీరు వెళ్ళండి, నేను ఆ టైంకి వచ్చేస్తాను. అన్నయ్య, నువ్వే ఇక్కడ హీరో, నీకోసం ఊరి జనం అంతా ఎదురు చూస్తుంటారు, తొందరగా వచ్చి. అయ్యో, తప్పకుండా వచ్చేస్తానమ్మా, మీరు బయలుదేరండి, బయలుదేరండి. సరే అన్నయ్య, ఉంటాను. Thank you.
వరై పార్దు, మా మద్దలు చాలా గ్రేట్ రా. చూసావుగా కారు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తానే ఫస్ట్ వచ్చేసింది. తనని ఓవర్టేక్ చేయడానికి నువ్వు ఎంత ట్రై చేసినా ఒక్కసారి కూడా ఓవర్టేక్ చేయలేకపోయావు. నువ్వు లాస్ట్కి ఓడిపోయావు. అదేం కాదు చరణ్, పార్దుకి అమూల్య అంటే ప్రాణం కదా. భార్య ఓడిపోకూడదని అమూల్యని గెలిపించడానికి కావాలని ఓడిపోయి ఉంటాడు. ఏరా పార్దు, హలో నాన్న. అమ్మా అమూల్య, క్షేమంగా మీ ఊరు చేరుకున్నారా తల్లి? ఇప్పుడే వచ్చాను నాన్న. నువ్వు కూడా వచ్చుంటే ఎంత బాగుండేది నాన్న. పంతులు గారు ఫోన్ చేసి మన ఊరుకుల్లో సంక్రాంతి పండగకి నువ్వు ఏర్పాట్లలో ఉండాలని చెప్పగానే నువ్వేమో మధ్యలోనే వెళ్లిపోయావు. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. కోపడకు తల్లి, నేను ఇక్కడున్నా నీతో ఉన్నట్టే. మీ పిన్ని ఉంది కదా, 3 రోజులు ఆనందంగా గడిపిరండి. కావాలంటే నువ్వు హైదరాబాద్ వచ్చాక నేను నీ దగ్గరకు వచ్చి ఓ 1 వారం రోజులు ఉండేసి వస్తాను. సరేనా? సరేనన్నా, ఉంటానమ్మా. ఏంటి విక్కీ ఫోన్ చేసావు? జంబోనే, నువ్వు ఎక్కడున్నావు? నేను నా చెల్లెల సంస్థానానికి వచ్చాను. నువ్వు మా చెల్లెల దగ్గరికి వెళ్ళావా? మా సంస్థానానికి వెళ్ళావా? రాయ్, కుక్కతో ఒక వంకరన్నట్టు మళ్ళీ మొదటికి వచ్చావేంటి? నా చెల్లెలు అనబడే అమూల్య నీ చెల్లెలు కాదు, ఈ సంస్థానం నీది కాదు. ముందది ఫిక్స్ అయిపో. నువ్వు ఫోన్ చేసిన తొందరలో నేను ఇక్కడున్నానని చెప్పేశా, లేకపోతే అసలు చెప్పేవాడిని కాదు. అది కాదు బ్రో, నిజంగా సంస్థానం మాదే బ్రో. నాకు చాలా గుర్తొస్తున్నాయి. నాకు అన్నయ్య ఉండేవాడని, అతను పైనుంచి కింద పడిపోయాడని కొంచెం కొంచెం అన్ని గుర్తొస్తున్నాయి బ్రో. రే, తర్వాత నీకు ఒక అక్క ఉందంటావు, అక్క గుర్తొచ్చిందా అంటావు, చెల్లెలు గుర్తొచ్చిందా అంటావు, అలాగే నీకు వస్తారా ఉంటారా బాబు? రే, నేను సంక్రాంతి సెలవులకి ఇక్కడికి వచ్చా, 3 రోజుల తర్వాత అక్కడికి వస్తా. నేను అక్కడికి వచ్చినాక మన ఇద్దరం కలిసి అన్ని సంస్థానాలు తిరుగుదాం. అనే అంటే నా కుటుంబం అంతా అక్కడే ఉందన్నమాట. నా లెక్క ప్రకారం మా అత్త, చరణ్ బాబా, పార్దు బాబా అందరూ అక్కడే ఉండుంటారు. నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. జంబో అన్నయ్యకి కరెక్ట్ టైంలోనే ఫోన్ చేశాను. లోపలికి వెళ్దాం, రండమ్మా. అమ్మా, అమూల్యమ్మా. అమ్మా అమూల్యమ్మా, నమస్కారం. అమ్మా నమస్తే అండి. శకుంతలాదేవి గారు నమస్కారం. నమస్కారం. ఈరోజు గుడికి భక్తులు ఎక్కువగా రావడం వల్ల మీరొచ్చే సమయానికి నేను ఇక్కడ ఉండలేకపోయాను. ఆలస్యానికి మన్నించండి అమ్మా. అయ్యయ్యో, ఎంత మాట, మరేం పర్వాలేదు, మేము కూడా జస్ట్ ఇప్పుడే వచ్చాం. పంతులు గారు, వీళ్ళెవరూ మీకు తెలియదు కదా, ఈవిడ మా అత్తయ్య గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఆవిడ మా పిన్ని గారు. నమస్కారం. నమస్కారం అండి. ఇకపోతే శకుంతల దేవి గారు, పార్థు గారు, మా చరణ్ బాబా మీకు తెలిసిన వాళ్ళే. ఇదిగో ఈయన మా అన్నయ్య. నమస్కారం. నమస్కారం అండి. అమ్మా అమూల్యమ్మా, చిన్నప్పుడు తప్పిపోయినా మీ అన్న విక్రమాదిత్య మళ్ళీ ఇన్నాళ్ళకి తిరిగి మన సంస్థానానికి వస్తున్నాడని తెలిసి ఆ బాబును చూడాలని చాలా ఆతృతతో వచ్చావమ్మా. ఆ విక్రమాదిత్య ఈయననా అమ్మా? అయ్యయ్యో కాదు పూజారి గారు, ఈయన మా సొంతన్నయ్య కాదు, ఆ దేవుడిచ్చిన అన్నయ్య, జంబు అన్నయ్య. అనుకున్నానమ్మా. మరి విక్రమాదిత్య బాబు రాలేదా? రేపొస్తాడు. అమృతం రూపంలో ఉన్న మిమ్మల్ని చూశాను, అలాగే విక్రమ్ బాబును కూడా చూడాలని ఈ ఊరంతా ఎదురు చూస్తుందమ్మా.
రండమ్మా. ఆశ ఆశ గాడింది మాతో సవాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. మధురమైన మమకారం మా ఇంటి పేరు అంటే, మనసు మీటు అనురాగం మా మాట తీరు అంటే, బతుకంటే ఎంత బాగుంటుందా అనుకోదా లోకం. ఇటువంటి వింత తను చూసిందా అనుకోదా స్వర్గం. కుడికల్ లోపల పెట్టి పదమ్మా. ఇందాక నుంచి నేను దీనికోసం ఎదురు చూస్తున్నాను. అసలే జర్నీ చేసి బాగా అలసిపోయారు. ఎల్లి వాళ్ళకు పట్టుకురా. పంతులు గారు, మీరేం ఆశ్చర్యపోకండి, మా జంబో అంతే. మీరేదో 10 మంది వస్తున్నారనుకుని ఏర్పాట్లు చేసినట్టున్నారు. పన్నోళ్ళకి చెప్పండి, వాళ్ళకి పని బాగా పెరుగుతుంది. ఎందుకంటే మా జంబో ఒకడే 100 మందితో సమానం. అమ్మా, ఇక్కడ ఈ 3 రోజులు ఉండడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేశాను. మీకు ఏ అవసరమైనా నాకు కబురు చేయండి, నేను గుడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి మిమ్మల్ని కలుస్తాను. నమస్కారం అమ్మా. అలాగే పూజారి గారు. రే మాడి చూడరా. వదిన గారు, అమూల్య, మీ ఇల్లు ఎంతో పద్ధతిగా సాంప్రదాయంగా ఉందమ్మా. ఇది 10 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు కట్టించారు. నా ఊహ తెలిసినప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అత్తయ్య, నేనింతకు ముందు ఈ సంస్థానానికి వచ్చి ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఒకటే అనిపిస్తుంది, మా అమ్మ హృదయంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. అత్తయ్య, ఈ ఇంట్లో ఉంటే మా అమ్మ ఒళ్ళో ఉన్నట్టు అనిపిస్తుంది. అత్తయ్య అవునమ్మా, నాకు నిన్ను చూసినా ఈ ఇంటిని చూసినా మీ అమ్మ రూపమే కనిపిస్తుంది. మీ అమ్మ తన శరీరాన్ని వదులుండొచ్చు, కానీ ఈ ఇంటిని, ఈ సంస్థాన ప్రజల్ని వదులుండదమ్మా. నాకింకా అమృత వదినా, ఈ ఇంట్లో ఉన్నట్టే అనిపిస్తుందమ్మా.
నిన్ను తన కడుపులో మోస్తూనే తను ఈ సంస్థాన భారాన్ని కూడా మోసిందమ్మా. ఈ సంస్థానంలో మీ అమ్మ గాంభీర్యం, ప్రాధాన్యత, ప్రజల్లో మీ అమ్మకున్నంత పేరు, ఈ సంస్థాన ప్రజల మీద మీ అమ్మకున్న ప్రేమ ఇంకెవ్వరికీ లేవమ్మా. ఈ ఇల్లు చూసినప్పుడల్లా మీ అమ్మతో గడిపిన ప్రతి జ్ఞాపకం గుర్తుకొస్తుంది. ఇక్కడే ఈ చోట్లోనే మీ అమ్మకి సీమంతం చేశాం. రామ్మా, చూసావా, మీ అమ్మ ఈ మెట్ల మీద నుంచి నడిచొస్తూ ఉంటే ఒక మహారాణి నడిచొస్తున్నట్టుగా ఉండేది. ఇక్కడే ఎవరికే కష్టం వచ్చినా మీ అమ్మ సాయం చేసేది. ఎవరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం జరిగేలా చేసేది. రే, నీ భార్య నుండి విడిపోవాలని నిర్ణయించుకున్నావు, బానే ఉంది. కానీ తల్లికి తన పిల్లల్ని దూరం చేయాలనుకోవడం బాలేదు. పిల్లలు దూరం అయితే కన్న తల్లి పడే బాధ నాకు తెలుసు. నీకు పిల్లలు కావాలంటే నీ భార్యతో కలుసుండు. లేదు, నాకు పిల్లలే కావాలని చెప్పి తల్లి నుంచి పిల్లల్ని విడదీయాలని చూస్తే మాత్రం ఇప్పుడు చెప్పరా, ఏం చేద్దాం? లేదమ్మా, విడిపోను. దాంతోనే కలుసుంటాను, బుద్ధిగా కాపురం చేసుకుంటాను. నీ ఆర్థిక పరిస్థితి బాగోలేక ఇలా నాటకాలు ఆడుతున్నావని నాకు తెలుసు. మన సంస్థానం నుండి 2 ఎకరాల పొలం నీకు రాసిస్తాను. బుద్ధిగా పొలం పని చేసుకుని బతుకు. మీ ఇద్దరన్నయ్యలు తనకి దూరమైనా ఆ మనోవేదన్ని తన మనసులోనే దిగమింగుకుని అందర్నీ శాసించేది. పదమ్మా, అటు చూడమ్మా, అదే మన పూజ గది. నువ్వు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు నువ్వు క్షేమంగా ఉండాలని రోజూ ఆ దేవుడికి పూజ చేసేదమ్మా. రోజూ మీ అమ్మ ఇక్కడే కూర్చుని ధ్యానం చేసేది. అమూల్య, నువ్వు కడుపులో ఉన్నప్పుడు
మీ అమ్మాయి ఇక్కడ కూర్చొని భగవద్గీత చదివేది. అప్పుడప్పుడు మా అన్నయ్యల్ని తలుచుకుంటే జెల్లస్ గా ఉంటుంది పార్థు గారు. ఎందుకు అమూల్య? వాళ్ళు కొంతకాలమైనా అమ్మతో గడిపినందుకు నాకు భాగ్యం లేకుండా పోయింది.